కేసీఆర్ గారి నాయకత్వం రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం రైతక్క గారి నాయకత్వం సంజయన్న గారి నాయకత్వం జై తెలంగాణ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే సంజయ్ సార్ గారిని ఒకేయడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా మన జగిత్యాల జిల్లా దేశంలోనే 750 జిల్లాలలో మాది రెండో స్థానం నిలిచినందుకు ధన్యవాదాలు సర్పంచ్లకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ ప్రజలకు మా సిబ్బంది ఏది మన ఎంపీడ గ్రామ సిబ్బంది కానీ మా అధికారులకు కానీ అందరికీ ధన్యవాదాలు. దీనికి ప్రోత్సహించినటువంటి ఎమ్మెల్యే గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే పల్లె ప్రగతిలో ప్రతి పనిని పల్లె ఏది మన పల్లె ప్రకృతివనాలు కానీ డంపింగ్ యార్డ్ కానీ వీటితోటి ప్రతి విలేజ్లో శుభ్రంగా ఉన్నందుకు గర్వకారం తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు డాక్టర్ సంజయ్ అన్న గారికి మన జగిత్యాల జిల్లా దేశంలోని 750 జిల్లాల్లో జగిత్యాల జిల్లాకు స్వచ్ఛ భారత్ సర్వేక్షన్ మిషన్లో భాగంగా రెండవ ర్యాంకు వచ్చినందుకు ఈ ర్యాంకుకు రావడానికి గల కారణం సంజయ్ అన్న కృషి మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో 4-5 విడతల్లో పల్లె ఏంటి పట్టణ మరియు పల్లె ప్రగతి ఈ రెండు కార్యక్రమాలు 5 విడతలలో నిర్వహించినం. కొన్ని సంవత్సరాల క్రితం పేరుకుపోయినటువంటి పల్లెలను స్వచ్ఛంగా తయారు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఏ పల్లెకి వెళ్ళినా కూడా ప్రతి పల్లెను సంజయ్ అన్న చాలాసార్లు విజిట్ ఇచ్చడం జరిగింది. పట్టణాలలో కానీ ఎక్కడ ఏ డ్రైనేజీలో చూసినా కూడా కొన్ని నెలల సంవత్సరాల తరబడి పేరుకుపోయినటువంటి చెత్త అంతా క్లీన్గా చేయడం జరిగింది. దానికి గల ముఖ్య కారణం పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి. ఇవన్నింటినీ దృష్టిలో తీసుకున్నట్లయితే పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు మరియు మొన్న క్రీడా ప్రాంగణాలు ఏమన్నా తడి చెత్త పొడి చెత్త వేరేయడం డంపింగ్ యార్డులు ఇవన్నీ ప్రతి గ్రామంలో పోటీపడి అందరూ ఒకరినొకరు సర్పంచులు ఈ కార్యక్రమాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకొని పోటీ కొద్దీ నిర్వహించడం జరిగింది. దానికి గాను పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా జగిత్యాల జిల్లాకు సెకండ్ ర్యాంక్ రావడం దానికి సంజయ్ అన్న కృషి వల్ల అందరినీ ప్రోత్సహించడం దీనికి గాను మా సర్పంచుల తరపున సంజయ్ అన్న గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణలో జగిత్యాల జిల్లా రెండో స్థానం అలాగే రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినందుకు మా గౌరవ ప్రజాప్రతినిధులు మంత్రి గారు ఎమ్మెల్యే గారు కౌన్సిలర్లు చైర్మన్లు అలాగే మా సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరికి అలాగే దీనికి సహకరించిన అధికారులకు సిబ్బందికి ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏదైతే సీఎం గారి దూరదృష్టితో ఆలోచించి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని పెట్టి మా నాయకులను ముందుంచి మీరు ఇలా చేస్తే బాగుంటుందని ఒక ప్రణాళికాబద్ధంగా పట్టణాలు కానీ పల్లెలు కానీ డెవలప్ చేసే విధంగా ఓ ప్రణాళిక ఇచ్చి అందరితో చెట్లు పెట్టించడం కానివ్వండి నర్సరీలు పెట్టించడం కానివ్వండి ఇంతకుముందు డంప్ యార్డ్ అంటే ఎవరికి తెలియదు అలాంటి ప్రతి గ్రామంలో చిన్న గ్రామం నుంచి పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ పట్టణం దాకా డంప్ యార్డ్లను డెవలప్ చేసి వీటి కలెక్షన్కి శానిటేషన్ సిబ్బందికి ఇబ్బంది కాకుండా వాటికి వాహనాలు ఇవ్వడం వాటిని మెయింటైన్ చేయడం అలాగే చెట్లను పెంచడానికి నర్సరీలు ఇవ్వడం ఇంతకుముందు గతంలో మనకి ఇన్ని చెట్లు ఉంటాయని మనకు తెలియదు మన ఈ ఈ ప్రాంతంలో ఉన్నాం. సంజయ్ అన్న ఫస్ట్ వచ్చినప్పుడు ఇది కంప్లీట్ ఓపెన్ ప్లేసు ఈరోజు ఒక షెడ్యూ లేకుండా కేవలం చెట్ల మధ్యలో నీడలో మేము నిల్చున్నామంటే దానికి కారణం సీఎం గారి దూరదృష్టి అలాగే సంజయ్ అన్న గారికి కూడా చెట్ల మీద
చాలా మమకారం ఈ ఇదే మా గెలిచిన కొత్తలో మా కౌన్సిల్ గెలిచిన కొత్తలో మాకు కూడా చెప్పడం జరిగింది ఆ హరితారంలో భాగంగా పోయినసారి రాష్ట్ర స్థాయిలో జగిత్యాల పట్టణం సెకండ్ రావడం అలాగే ఇప్పుడు జాతీయ స్థాయిలో జిల్లా సెకండ్ రావడం ఇదంతా మా నాయకులందరి ముందట ఉంచి నడిపించిన విధానం దీనికి మార్గదర్శకం అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం ఉన్న ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యేలు మొత్తం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులే మెజారిటీ మా వాళ్ళ దూరదృష్టితోని వాళ్ళని కూడా డిఫీట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో బీజేపీ ఉన్నా సరే మేము వాళ్ళని డిఫీట్ చేసుకుంటూ ఈరోజు మా ప్రజాప్రతినిధులు జాతీయ స్థాయిలో రెండో పొజిషన్ రావడం చాలా గర్వకారణం సీఎం గారి దూరదృష్టి వారి పారదర్శకతన వారి పరిపాలనకు నిదర్శనం ఇది భవిష్యత్తులో కూడా సీఎం గారు జాతీయ స్థాయిలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంచడానికి సీఎం గారు కూడా ముందుండి నడవాలని వారితో పాటు మేమందరం ముందుంటామని అలాగే మా సంజయన గారు అనుక్షణం ప్రతి గ్రామం ప్రతి వార్డు ప్రతి పట్టణం తిరుగుతూ దాని నిదర్శనం ఈరోజు ఈ అవార్డు మమ్మల్ని కూడా ముందుంచి జగిత్యాల పట్టణంలో ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉందో మనం మంచి చేయాలి జిల్లా హెడ్ క్వార్టర్ అయింది కొత్తగా అయింది తలమానికంగా ఉండాలి మనం ఏది చేసినా అని సర్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి చెట్లు పెట్టడమే కానివ్వండి జగిత్యాల డంప్ యార్డే కానివ్వండి ఇవన్నీ సంజయన గారి దూరదృష్టికి నిదర్శనం అది మూలకపడున్న టౌన్ హాల్ని ముందర తీసుకొచ్చినాం మూలకపడున్న రైతు బజార్ని ముందర తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినాం ఇదంతా సంజయన గారి దూరదృష్టి అలాగే భవిష్యత్తులో ఇంకా పట్టణాలు కానీ పల్లెలు కానీ ఇంకా అభివృద్ధి చెందాలని సీఎం గారి నాయకత్వంలో ఇంకా ముందు నడవాలని భారతదేశంలోని 750 గ్రామాలలో జిల్లాలుంటే జగిత్యాల జిల్లా భారతదేశంలో 750 జిల్లాలుంటే స్వచ్ఛ సర్వేక్షణలో అంటే పరిశుభ్రతలో రెండవ స్థానం పొందినందుకు జిల్లా యంత్రాంగానికి గౌరవ మంత్రివర్లకు తోటి శాసనసభ్యులకు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మండలాధ్యక్షులకు జెడ్పీటీసీలకు ముఖ్యంగా గ్రామ స్థాయిలో అనుక్షణం పనిచేసిన మా సర్పంచులకు సహకరించిన ఎంపీటీసీలకు పట్టణంలో నిరంతరం వాడువాడు తిరిగిన మా కౌన్సిలర్లకు అధికారులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహాత్మా గాంధీ గారు చెప్పారు గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలని కానీ ఏ గ్రామంలో కూడా ఒక సఫాయి వాళ్ళకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి గ్రామాలలో ఒక కార్యదర్శి లేని పరిస్థితి మౌలిక వసతుల సదుపాయాలు లేవు నిధులు లేవు ఆనాటి సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు గ్రామంలోని కొన్ని కార్యక్రమాలు చేయాలంటే ఆ కార్యదర్శి 4 ఊర్లకు ఒకళ్ళు ఉంటే ఈ ఊర్లు ఉన్నాయంటే ఆ ఊర్లు అంటే ఈ ఊర్లో ఎక్కడుంటో తెలియకపోవు ఎక్కడ దొంగలు అక్కడే ఉంది ఇవాళ 12,697 గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు పెట్టి వాళ్ళ జీతాలను కూడా బ్రహ్మాండంగా పెంచి కలిగి కార్యక్రమం చేశారు అట్లనే మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడే మా టీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు పట్టణానికి నిధులు ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమాలు అటు కేంద్రం కొన్ని డబ్బులు ఇస్తుంది దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సర్కార్ అక్కడ చేస్తూ మరి వాస్తవానికి తెలంగాణ అభివృద్ధిలో చాలా అక్కల్లా కాలడం పెట్టే పరిస్థితులను మనం చూస్తున్నాం మనకు ఓపెన్గా చెప్పుకోవచ్చు ఇవాళ గిరిజన విశ్వవిద్యాలయం ఇవ్వలే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపాయి ఇవ్వలే మిషన్ భగీరథకు రూపాయి ఇవ్వలే మనం చెరువులు తరుగుతే రూపాయి ఇవ్వలే అంటే 24 గంటల కరెంటు తెచ్చుకోవడానికి 1 రూపాయి ఇవ్వలే మరి ఇవన్నీ ఉన్నా కానీ ఇవాళ కొన్ని ఈజీఎస్కో వాటికో నిధులు ఇస్తే వాటి కలుపుకొని మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర నిధులు ఇచ్చి ఇవాళ ప్రతి గ్రామంలో ఒక నర్సరీ పెట్టారు ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చారు టేలరు ట్యాంకరు డంపింగ్ యార్డ్ ఇవన్నీ పెట్టారు ఏడు చూసినా చెట్లు పెట్టారు ఓసారి అంటుంటారు కేంద్ర ప్రభుత్వం అరే మేము ఇచ్చినాయి అంటారు మరి మీరే ఇస్తే భారతదేశంలోని 70,000 గ్రామాలు 80,000 గ్రామాలు ఇట్లే ఉండాలి కదా లేవు పోయిన సంవత్సరం కూడా మొదటి 10 గ్రామాలు దిత్తే 10 నెంబర్ 1 తెలంగాణ వచ్చింది 20 దిత్తాల్లో 19 తెలంగాణ వచ్చింది ఇవాళ దేశంలో పెద్ద రాష్ట్రాలు దిత్తే తెలంగాణ వచ్చింది
జిల్లాలు తీస్తే 750 జిల్లాలు రెండవ స్థానం, జగిత్యాల మూడో స్థానం, మన పక్కనే ఉన్న నిజామాబాద్. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శనంలో అధికారులు మా స్థానిక ప్రజాప్రతినిధులు నేను ముఖ్యంగా ఈ సందర్భంలో మా సర్పంచ్లను కౌన్సిలర్లను పూర్తి స్థాయిలో అభినందిస్తా ఉన్నా. వారికి సహకరించిన మా ఎంపీటీసీలు కావచ్చు, కోఆప్షన్ మెంబర్లు కావచ్చు, ఇంకా గ్రామాలలో అధికారులు కావచ్చు, పై స్థాయిలో మేము కూడా వాళ్ళకి సహకరించాం. కానీ కింది స్థాయిలో నిరంతరం ముఖ్యమంత్రి గారు ఇచ్చే సూచనలు మేము తీసుకొచ్చి వాళ్ళకి చెప్తే చేసింది మాత్రం ఖచ్చితంగా మా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు మన సర్పంచ్లు వీళ్ళని చెప్పి చెప్పక వీరికి తోడుగా ఇవాళ ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు, సఫాయి కార్మికులకు జీతాలు పెంచడు, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి మీరందరూ చూసారు, ఇప్పుడే మాటలలో కూడా చెప్పాను, పట్టణ ప్రగతి పల్లె ప్రగతి జరిగితే మా ప్రజలందరూ నేతలందరూ కూడా ముఖ్యంగా మా నాయకులందరూ పట్టణాలలో కౌన్సిలర్లు కావచ్చు, గ్రామాలలో మా ఎంపీటీసీలు సర్పంచులు ఎక్కడికక్కడ వాళ్ళ మండల నాయకత్వాన్ని తీసుకొని మండల నాయకత్వాన్ని తోడు చేసుకొని దాదాపు ప్రతి గ్రామాలలో మీటింగ్ పెట్టినట్టే పెట్టినాం, పట్టణాల్లో ప్రతి మూడు నాలుగు వార్డులకు పెట్టినాం. ఇవాళ మేము ధైర్యంగా చెప్పగలుగుతాం, పట్టణంలో 48 వార్డులు ఉంటే దాదాపు 20 మీటింగ్లు పెట్టాం. మన మీడియా మిత్రులు కూడా దాదాపు అన్నిటికీ వచ్చింది, మూడు నాలుగు వార్డులు, టిఆర్ నగర్ పోతే ఒక రెండు వార్డులు, ఈ రకంగా దగ్గరున్న వార్డులు మూడు నాలుగు ఒక కూడలు చేసుకొని ప్రత్యేకంగా తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా వేరు చేయాలి, ఇంటి పరిశుభ్రతలు ఎట్లుంచాలి, దోమలు లేకుండా ప్యాకర్ల మీద ఎట్ల కట్టాలి, ఈ రకంగా చేసుకుంటాను. ఇప్పటికే అనొచ్చు కొంతమంది అవార్డు వచ్చింది ఇగో ఈడ చెత్తున్నది ఈడ చెదారం ఉన్నదని ఫోటోలు కూడా పెడతారు. ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఒక్క ఫోటో ఇక్కడ పెడితే ప్రపంచం అంతా పోతుంది. కానీ తెలంగాణ రాకముందు ఎట్లుంటే తెలంగాణ వచ్చినాక ఎట్లుందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రతి గ్రామంలో చెత్త ఏడ వారేయాలని తెలియకపోవు, ప్రతి గ్రామంలో శవాన్ని ఏడగాల పెట్టాలని ఒక స్థలం ఉండకపోవు. మరి ఇవాళ ఏ విధంగా ఉన్నదో ఆలోచన చేయాలి. పట్టణంలో జగిత్యాల 25,000 కుటుంబాలని ఒకసారి ఆలోచన చేయాలి. ఇంటింటికి సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, మీరు ఖాళీ చేస్తారు ఏడవారబోతున్నారని ఎవరైనా ఆలోచన చేసినారా? ఎవరైనా ఆలోచన చేసినారా? కానీ మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 2 కోట్ల రూపాయలు మంజూరు ఇస్తే ఇవాళ నర్సింగాపురం గుట్టలలో రెవెన్యూ ప్రాంతంలో నూకపల్లి అర్బన్ హౌసింగ్ దగ్గర కట్టడంతో మన పైకంలో మలినం అక్కడ తీసుకుపోయి అక్కడ వేసి దాన్ని ఎరువు రూపంగా దాల్చుతున్నాం, ఆ నీళ్లు చెట్లకు ఇడిచి పెడుతున్నాం. ఎవరైనా ఆలోచించినరా? ఇట్లా డిఆర్సీసీ సెంటర్ బ్రహ్మాండంగా తడి చెత్త పొడి చెత్త వేరేసేది, అటు గ్రామాలకి వెళ్ళి పెడితే పట్టణం దానిక. తెలంగాణ రాకముందు, ఈ కొత్త కౌన్సిల్ ఏర్పడకముందు, ఈ కొత్త సర్పంచులు రాకముందు ఈ జగిత్యాల నియోజకవర్గంలో ఎన్ని ట్రాక్టర్లు ఉండే గ్రామాలలో కానీ పట్టణంలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి, దానివలన ఎంత చెత్త పడకపోతుంది. ఈ 8 నెలల్లో కూడా జనాభా పెరిగింది. ఈ ముఖ్యంగా ఈ ఆన్లైన్ షాపింగ్ ఈ సెల్ ఫోన్లలో పెట్టి ఈ ట్రాన్స్పోర్ట్లలో తెప్పించుకుంటున్నారు. ఈ ఆన్లైన్ షాపింగ్ తోటే వాడు ప్యాకేజ్ పంపుతాడు, అలా ఇంత సెల్ ఫోన్ ఉంటుంది, ఇంత గడ్డి వెళ్తుంది డబ్బాలు, అవన్నీ తీసేయాల్సిన బాధ్యత మా సభాయందులకు, మా సర్పంచులకు, మా కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి పడతా ఉన్నది. ప్రజలు దుకాణదారులు కూడా ఆలోచించాలి, వ్యాపార సముదాయాల వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, ప్రజల సహకారం కూడా దొరికింది మాకు ఈ సందర్భంగా తెలియజేస్తున్న, ప్రజల సహకారం కూడా కొంత దొరికింది, దొరకబట్టే ఇవాళ తెలంగాణ మంచిది. మొన్న ఒక యువకుడు ఒక గ్రామంలో స్పీచ్ ఇచ్చాడు, ఒకసారికి షీడు పోయేటప్పుడు చూడని మారేస్తాను, కాశీ పోతారు కదా బాగానే మంది, పోయేటప్పుడు రైలు దిగి అది అడుగుని ఆ ఊర్లు ఎట్లే చూడు అన్నారు. ఒకసారి మీరు తిరుపతి పోయేటప్పుడు ఆ ఊర్లలో పోయి చూడుంది, మన లెక్క హరితహారం ఉందా, మన లెక్క పచ్చదనం ఉందా, మనది కొత్త రాష్ట్రం, మన తెలంగాణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలించినలా 80% ఆంధ్ర పాలకులే, ముఖ్యమంత్రులు అక్కడోలే, వాళ్ళ జిల్లాల కంటే మన జిల్లాలు మంచిగా ఉంది, నీళ్లు కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, పచ్చదనం కావచ్చు. నేను తిరుపతికి వెళ్ళా, మన చిత్తూరు చూసిన ఏమున్నది, ఏం లేదు, మన దాంట్లో నథింగ్, కళాహస్తి నాయుడుపేట ఆ ప్రాంతం కూడా పోయొచ్చు, నెల్లూరు దిక్కు కూడా చూసాం. ఇలా మనది ప్రచదనలు కావచ్చు, నీళ్ళలో కావచ్చు, పరిశుభ్రతలో బ్రహ్మాండంగా ఉంది. ఇదే పద్ధతి కొనసాగాలి. ముఖ్యంగా మళ్ళీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా, ప్రజల భాగస్వామ్యం ఇంకా కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజల భాగస్వామ్యం పెరిగితే మనం దేశానికి ఆదర్శం అవుతాం. ఇవాళ 2 స్థానం ఉండే ఆదర్శమైనాం, ఇంకా ఆదర్శం కావాలి. చూడండి, చెట్లు పెట్టాడంటే ఓ ఇబ్బంది పడతారు, ఏ పాట అయింది, నేను గెలిచినాక పెట్టినాయి 6 నెలలకు, నేను డిసెంబర్లో గెలిచిన, జూలైలో వర్షాలు పడ్డాక నిన్నటి జూలైకి 3 సంవత్సరాలు అయింది. ఇవాళ హ్యాపీగా చెట్ల కింద నిలబడి ఉన్నాం,
ప్రతి ఇంటి ముందు ఈ రకంగా చెట్లు ఎందుకు ఉండదు ఈ రకంగా పెట్టిన వాళ్ళు ఉంటున్నారు లేరని కాదు అందరూ కూడా ఒక చెట్టు రెండు చెట్లు పెట్టుకొని వాటికి నీళ్లు పోసుకుంటే ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి దానికి కూడా సర్పంచ్ వచ్చి పెట్టాలంటే అవుతుందా పశువులు వస్తాయి రాకుతాయి ఒక్క రెండు చెట్లకు కంప పెట్టుకోలేరా ఒక్క రెండు చెట్లకు దడి పెట్టుకోలేరా ఒక్క రెండు చెట్లకు నాలుగు వైర్లు చుట్టుకోలేరా రెండు మూడు స్తంభాలు వేసి మూడు పోల్ వేసి స్తంభాలు అయితే ఏపాటు అవుతుందా 3000 రూపాయలు అవుతుంది కదా చెక్ ఎక్కువ అయితే కానీ ఆ 3000 రూపాయలకు ఒక చెట్టు పెరిగితే ఒక 30-40 ఏళ్ళు నీడనిస్తుంది కదా 3000 రూపాయలు మేము ఇచ్చే చెట్టుకు ఓ రెండు మూడు స్తంభాలు పెట్టి ఇంత వైర్ చుడితే రెండు చెట్లు పెరుగుతాయి అలా రెండు చెట్లు పెరిగితే ఒక 30 ఏళ్ళు మనకు బ్రహ్మాండంగా నీడనిస్తాయి గాలినిస్తాయి పూల చెట్టు అయితే వాసనిస్తాయి ఇవన్నీ కూడా వేస్తాయి లాస్ట్ ఇరిగిపోయినాక మళ్ళీ మనకు కట్టెలు పుడితే మరి అలాంటి చిన్న ఇన్వెస్ట్మెంట్ రోజు పొద్దుగాలను తాగు మిగిలిన నీళ్ళ వారబోతుంది వాళ్ళ మూరలో వారబోసేటి బకెట్లో తీసుకొచ్చి ఆ చెట్టుకు పోతే ఆ చెట్టు పెరుగుతుంది పేద విషయం ఏముంటుంది దాంట్లో ఈ రకంగా ప్రజలు కూడా దయచేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి మూరలలో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వస్తువులు వారేయద్దు వ్యాపారస్తులకు కోరుతున్నా ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్లాస్టిక్ మూరలలో వారేయద్దు మనం ఇంట్లో తిన్న వస్తువులు కూరగాయలు ప్లాస్టిక్ కవర్లలో పెట్టి మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వద్దు అది వేరు ఇది వేరు ఇవ్వండి ఇస్తా ప్లాస్టిక్ కూడా వేరు చేసుకుంటారు గ్రామ పంచాయతీలో ఆటో వచ్చినాడు ట్రాక్టర్ వచ్చినాడు కూడా వేరే ఇవ్వాలి ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మొత్తం మా జగిత్యాల జిల్లా ప్రజలకు ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై హింద్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ए कौन है।